ఈ మధ్య కాలంలో పత్రికల్లో, టీవీ ఛానల్స్లో, కొన్ని టీవీ ఛానల్స్లో, కొన్ని పత్రికల్లో విశ్లేషణలు, ఆర్టికల్స్ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా ఇట్ మస్ట్ బి సమ్ రియలిస్టిక్. అది వాస్తవిక దృక్పథంతో పత్రికలైనా ఛానల్స్ అయినా కొంత కాకపోతే కొంతైనా వాస్తవాన్ని ప్రతిఫలించే విధంగా ఉండాలి. అందుకు భిన్నంగా దేశ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప వినూత్నమైనటువంటి చారిత్రక క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారని, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నిటినీ ఒక తాటి మీదకి తెస్తున్నారని, ఒక వేదిక మీదకి తెస్తున్నారని కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ళు అవి ఎక్కడికో ఎత్తేస్తున్నాయి, అర్థం కావడం లేదు. తర్వాత అట్టే మీదకి ఎత్తికండి, ఎక్కడ పడిపోతాడో తెలియదు, నడ్డి విరిస్తే విరిగితే తిరిగి లేవలేరు, అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఎత్తేస్తే. చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే రాజధాని అమరావతి, అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశాలు ఎన్నికల తదనంతరం ప్రారంభించారు. కొన్ని ఎన్నికల ముందు అయ్యా నీ కాన్స్టిట్యూన్సీ ఎలా ఉంది, నీ పార్లమెంటరీ నియోజకవర్గం ఎలా ఉంది, నీ నాయకత్వం బలంగా ఉంది, నీ నాయకత్వం బలహీనంగా ఉంది, నువ్వు జాగ్రత్త పడండి అని చెప్పుకోవడంలో అర్థం ఉంది. కానీ ఎన్నికలైన తర్వాత ఈరోజు జిల్లాల వారి పార్లమెంటరీ సమీక్షలని, నియోజకవర్గాల సమీక్షలని చేస్తున్నారు, ఇంకా ఫలితాలే ప్రకటించబడలేదు. ఆయనకి వాటమి భయం కళ్ళెదురుగా కనబడుతుంది. ఆయనకి తెలుసు, అందులో ఉన్న కొంతమంది సీనియర్స్కి తెలుసు, రేపు ఎన్నికల ఫలితాల తదనంతరం తెలుగుదేశం పార్టీ ప్యాకప్ అవబోతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వైండింగ్ ఆఫ్. అందుకని పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం కార్యకర్తలకి, ఇంకా మన పార్టీ ఏదో వందేళ్ళు బతుకుతుంది అన్నటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయటానికి, నాయకులకి ఈ అభిప్రాయాన్ని కలుగు చేయటానికి, దేశ రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి పాత్ర మన నాయకుడు పోషిస్తున్నాడని చెప్పే ఇమేజ్ని క్రియేట్ చేయటానికి, దానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వంత పాడుతున్నాయి. ఓకే, పని ఆయన అనుకున్నటువంటి పరిస్థితికే వద్దాం. దేశ రాజకీయాల్లో మీరు చక్రం తిప్పాలనుకుంటే మీకు రేపు రాబోతున్న పార్లమెంట్ స్థానాలు ఎన్ని, అసలు ఎన్ని గెలవబోతున్నారు, అసలు మీరు గెలుస్తారా? వాటన్నింటి మీదను పత్రికలైనా ఛానళ్ళైనా ఆయనైనా మాట్లాడాలి. ఇంకా ఫలితాలు వెలువడలేదు, వెలువడకుండానే ఆయనకగా ఆయన కర్ణాటక, బెంగాల్ తిరిగి స్వయంగా ప్రకటించుకుంటున్నాడు, నేనే జాతీయ నాయకుణ్ణి అని. నేను అడుగుతున్నాను, నేను మీరు విమానయాత్రలు చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి దూబరా ఖర్చుతో, ప్రజల డబ్బుతో చేస్తున్నారు. పోనీ నేను అడుగుతున్నా, మీరు ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటి మీదకి తాగలిసారా? తెస్తే ఏ పార్టీలో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి దాన్ని
మీరు అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ రెండు కలిసే ప్రసక్తే లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్పష్టంగా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీతో వెళ్ళటానికి. అలాగే మరి మనకి సమాజ్వాదీ తర్వాత మన ఇది మాయావతి పార్టీ బీఎస్పీ బహుజన సమాజ్వాద పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రసక్తి లేదు పొమ్మలు అన్నారు. మరి అఖిలేష్ యాదవ్ అయితే కాదు బొమ్మనమన్నాడు. మమతా బెనర్జీ అసలు ఈ నీట్లకే వ్యతిరేకం, నేను రాను బొమ్మనమన్నారు. మీరు ఈ నేపథ్యంలో వాస్తవాలు ఈ విధంగా ఉంటే జాతీయ రాజకీయాల్లో నేను చక్రం తిప్పుతున్నానని చెప్పే మీ స్వయం ప్రకటిత మీ జాతీయ రాజకీయాల నాయకుడుగా మీ పోజులు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఆయనేమో ససేమరే బొమ్మను అంటున్నాడు మన పక్కన ఒరిస్సా నవీన్ పట్నాయక్. మీకు ఎక్కడ ఎవరు రమ్మనమంటున్నారు, ఎవరు ఆహ్వానిస్తున్నారు, మీకు మీరుగా పూసుకుంటున్నారే తప్ప పిల్లవాడి పేరంటానికి నేను వెళ్తానని చెప్పంటున్నారు తప్ప మీకెవరు ఇవాళ మమ్మల్ని రెండవయ్యా మమ్మల్ని అందరినీ కలుపు ఒక వేదిక మీదకి ఎక్కించు జాతీయ రాజకీయాల్ని మేమేదో నువ్వు ప్రభావితం చెయ్యు అని చెప్పి ఎవరు ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు లేవే. లేదు నువ్వే తిప్పగలవు స్టీరింగ్, ఇంకెవరూ తిప్పలేరు అన్నటువంటిది ఎవరైనా సరే నీకు చెప్పారా? పోనీ నువ్వు తిప్పాలనుకుంటే నీ వెనుకతున్నటువంటి సంఖ్యాబలం ఎంత? నువ్వు 4 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తుగా ఉండి నువ్వెంత తిప్పావో ఇక్కడ ప్రజలందరూ చూశారు. తిప్పలేకే చతికిలు పడ్డావు, తిరిగి నువ్వు తిరిగి దుమ్మెత్తిపోయడం ప్రారంభించావు. నీ వైఫల్యాలని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతని ఈనాడు తిరిగి కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి ప్రభుత్వం మీద నువ్వు దుమ్మెత్తిపోయడమే తప్పింది తప్ప నువ్వు చేయగలిసిందేంటి? చాలా స్పష్టంగా ఈరోజు ప్రజల్ని మీరు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను చాలా ఇక్కడ నేను గతంలో ఒకసారి మన పార్టీ ఆఫీసులోనే నేను మీటింగ్ పెట్టాను, నేను ప్రెస్ మీట్ పెట్టాను. అయ్యా భలే మంచి చౌకబేరం తెలుగుదేశం పార్టీ అమ్మకానికి సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది, విలీనం చేసేస్తున్నారు, నీకు నెంబరే లేకపోతే ఏ నెంబర్తో నువ్వు చేస్తావు? నీ కాంగ్రెస్ పార్టీ ఇక నీకు ఈ పార్టీని తీసుకొని వెళ్ళి నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలిపేసే ప్రయత్నం చేస్తున్నావు. మేము ఆ రోజు చెప్పాం నువ్వు రాహుల్ గాంధీతో ఏనాడైతే చేతులు కలిపావో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో రామారావు గారి స్ఫూర్తితో తెలుగు జాతి గౌరవంతో ఆత్మగౌరవంతో తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఏనాడైతే నువ్వు రాహుల్ గాంధీ భుజం మీద చేయి వేశావో ఆనాడే పాతిపెట్టేశారు మీరు. ఇంకా తెలుగుదేశం పార్టీ అంటూ ఎక్కడుంది? ఉన్నది అస్థిపంజరంలా ఉంది, దానికి జీవం లేదు, జవం లేదు. మొత్తం ఆ పార్టీని సర్వనాశనం చేసి ఈరోజు నిలబెట్టారు మీరు. తెలుగువారి ఆత్మగౌరవంగా తెలుగుదేశం పార్టీని చెప్పుకోగలిగే ధైర్యం దమ్ము ఇవాళ ఎవరికైనా ఉందా ఆ పార్టీలో? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లో ఈనాడు ఉద్భవించి భారతదేశ రాజకీయాల్లో రామారావు గారు ఆనాడు సంచలనాలు సృష్టిస్తే ఈనాడు భారతదేశ రాజకీయాల్లో చరిత్రహీనంగా మిగిలిపోయినటువంటి పరిస్థితికి ఈనాడు తెలుగుదేశం పార్టీని దిగజార్చారు మీరు. నీకు ఇవారు ఎవరు రమ్మనమంటారు? ఎవరు లేరు కదా. నీకు నువ్వే పోదిరించుకుంటున్నావు, ఎందుకంటే ఈ పార్టీ రేపు ఎన్నికల తదనంతరం బతికి బట్టగట్టగలిగే పరిస్థితి లేదు. రేపు తెలుగు తమ్ముళ్ళు పిడిగుద్దులతో జుట్లు పీక్కొట్టు
చొక్కాల చింపి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆ వినోదాన్ని చూడబోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అక్కడ మరి అక్కడ పెడతారో ఇక్కడ పెడతారో మాకు తెలియదు, కానీ ఎన్నికల తదనంతరం ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అందుకే ఇది ప్రిపరేషన్, ఈ సమావేశాలవి. రేపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనకు కాలం చెల్లిపోబోతుంది. ప్రజల చారిత్రాత్మక విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టబోతున్నారన్నటువంటిది ఇప్పటికే తేలిపోయింది. అసెంబ్లీ స్థానాల్లోనే కాదు, పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగించబోతుంది. రాసుకోండి పత్రికా సోదరులారా, మీడియా మిత్రులారా, బహుశా ఏ ఛానళ్ళున్నా తమ్మినేని సీతారాం ఫలానా తేదీనాడు ఫలానా ఇన్ని గంటలకి లోటస్ పాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ మాట అన్నారన్నటువంటిది, మిగిలినవన్నీ మీరు ఏదో రాసుకోండి, కానీ ఇది మీడియా కదా, డైరెక్ట్ ఇదైనా చెప్పండి, ఇది రాసుకోండి. ఇది జరగబోతున్నటువంటి నగ్న సత్యం. అందుకే చాలా క్లియర్గా మీకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి, ఎంపీ సీట్లు. మీరు ఏ విధంగా దేశ రాజకీయాల్ని శాసించాలనుకుంటున్నారు? మీరు సీట్లు రాకుండానే చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ తిప్పుతారా? ఇట్ ఈజ్ మై డాలర్స్ వాల్యూ ఆఫ్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు. మీకు సీట్లు రేపు రావు, ఎలా తిప్పుతారు? ఈ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపి మీరు స్టీరింగ్ తిప్పుతారా? లేకపోతే మీరు ఆ పార్టీని కలపకుండా మీరు ఎలా మీరు స్టీరింగ్ తిప్పుతారు? మీరు చెప్పండి. ఇంకా మీరు ప్రజల్ని మభ్యపడుతున్నారు, ఇంకా మీరు ఈ పార్టీ కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు, ఇంకా మీ నాయకులకి మెస పూసి మారేడుకాయ చేస్తున్నారు. అందుకే మేము చాలా స్పష్టంగా మీరు చెప్పే మాటల్లో నమ్మడానికి సిద్ధంగా లేరని, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మీకు ఏ పార్టీలు ఎవరితో కలవాలంటున్నటువంటిది ఇవాళ రేపు ఎన్నికల తదనంతరం వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళకి స్వతంత్ర నిర్ణయాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి చెప్తే చేసేయడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే యూ హ్యావ్ లాస్ట్ ది క్రెడిబిలిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బఫూన్ని చూస్తున్నారు, ఒక బఫూన్ని వస్తున్నారా నాయన అన్నట్టుగా. ఎందుకంటే ఒకసారి కలకత్తా బహిరంగ సభలో పశువుల్ని కొంటున్నట్టు సంతలో కొంటున్నారని చెప్పి కర్ణాటకలో బీజేపీ మీద వ్యాఖ్యానాలు ఇస్తుంటే దాని మీద వెనుకనున్న కూర్చున్నటువంటి నాయకులు ముఖాలు చూసి నవ్వుకుంటున్నారు. నీకు ఆ క్లిప్పింగ్స్ అవి కనిపించలేదా బాబు? కానీ మేము చాలా స్పష్టంగా చూసాం బాబు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు బాబు. నిన్ను వస్తుంటే చూసి బెదిరి పారిపోతున్నారు రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు. అయ్యే ఏందయ్యా ఈయన మా బాధల్లో, మేము ఉంటే ఈయన వచ్చి మాకు ఇవన్నీ పెడుతున్నాడు ఇబ్బందులని. మీకు క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది బాబు, బహుశా మీ మీద కూడా రేటింగ్ ఒకసారి తెప్పించుకోండి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు, మీరు మీరు ఎలా దేశ రాజకీయాల్లో మీరు చక్రం తిప్పుతారు మాకైతే తెలియదు. మీక ఒకవైపు చంద్రబాబుకి ఏపీలో సీట్లు రావు, మరొక వైపేమో ఆయన పెట్టాలనుకుంటున్న వివిధ పార్టీలతో కలిసి సమావేశాలు పెడతారంటే స్పందన లేదు, పిలిస్తే పలికే రాజకీయ పార్టీలు లేవు, నీకేమో సీట్లు రావు, నువ్వేమో జాతీయ రాజకీయాల్లో నేను చక్రం తిప్పుతాను చక్రం తిప్పుతాను. ఏ చక్రం తిప్పుతావు? నువ్వు పార్టీ కారు చక్రం తిప్పుకోవాలా? అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి చాలా స్పష్టంగా ఒకటి మాత్రం, తన రక్షణ కోసం తన పార్టీ పూర్తిగా రేపు ఓడిపోతున్నటువంటి తరుణంలో తన రక్షణ కోసం తన షెల్టర్ కోసం ఈవేళ నేను ఒక పెద్ద జాతీయ రాజకీయ నాయకుడిననే పోజులు కొట్టే పరిస్థితిలో మీరందరితో ఏదో చేస్తున్నాం అన్నటువంటి మీరు
వ్యాపకానికి ఎగబడుతున్నారు తప్ప ఇందులో మీరు సాధించింది ఏమీ లేదు. అందుకే మీకు రేపు ఎన్నికల తర్వాత చాలా స్పష్టంగా మీ పార్టీ మీరు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారు. ఇది పక్కన ఉన్నటువంటి బంగాళాఖాతంలోనికి తెలుగుదేశం పార్టీ ప్రజలు విసిరేసినారు. ఈ నిర్ణయం ఈనాడు బాక్సుల్లో ఈవీఎంస్లో చాలా స్పష్టంగా ప్రజలు తీర్పు ఉంది. రేపు 23వ తారీఖున అది బడబాగ్డులా బద్దలవుతుంది. ఆ భయంకే ఈవీఎంలు పనికిరావని చెప్పి ఒకవైపు నువ్వు మాట్లాడుతున్నావు. నీ ఈవీఎంలో నీ ప్రభుత్వం తెచ్చిపెట్టింది కదయ్యా. ఈవీఎంలు ప్రవేశపెట్టినాడు, నేనే పెట్టాను. నా అంత టెక్నికల్ గ్రేట్ మ్యాన్ ఎవరు లేరు. ప్రపంచం ఆధునికీకరణ అయిపోతుంది. ఈ పెద్ద మనిషి ఒకసారి మాటల్లో చెప్పారు, మీరు ఇంట్లో కూర్చొని ఓటేసుకునే సిస్టమ్ వస్తుంది, అది కూడా తెస్తాను నేను. భారతదేశానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేనే నేర్పానని చెప్పి నిన్న కాకపోతే ఏదో పేపర్లో చదివాను నేను. ఇఫ్ ఐ ఆమ్ రైట్. ఇన్ని మాటలు చెప్పినటువంటి వాడివి ఈవీఎంల పనికి రావని నువ్వు అంటావు. అందుకు ఇలాంటి పోకిరీ కబుర్లు ఇంకా కట్టిపెట్టండి బాబు. మీ వాస్తవికతను మీరు గుర్తించండి బాబు. మీరు ఈనాడు పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి లీడర్ బాబు. ఈ దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రేపు 23వ తారీఖు తర్వాతను మీరు మీ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ హృదయాల్లో చరిత్ర పుటల్లో నుంచి పూర్తిగా గల్లంతు కాబోతున్నారని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవును, మరి ఈయన రాజకీయ దేశ రాజకీయ చక్రం తిప్పుతున్నారు కదా, మరి ఈయన వచ్చడేమో చూడాల. దేశం అంతా అంటే రేపు విధానటువంటిది ఎలా ఉన్నా దేర్ ఇజ్ ఏ వైడర్ సే, పబ్లిక్ సే అన్నటువంటిది మోడీ విల్ కమ్ బ్యాక్ అని మేధావులు చెప్తున్నారు, జనం చెప్తున్నారు, యూత్ కురవాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అది మరి మోడీ రాడు అని చెప్పేసి ఈయన అనుకుంటే సరే, మోడీ మారి దేవుడు అడుగును. ఆంధ్రప్రదేశ్ నీ సంగతి చెప్పు ముందు. ఉట్టికెక్కలేగినమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ఆంధ్రప్రదేశ్లో నీ తెలుగుదేశం పార్టీ నీ గెలిపేటో రేపు చెప్పు. మోడీ దాకా ఎందుకు పోతావు? ఇక్కడ మోకరిళ్ళు పోతున్నావు నువ్వు. చూడమ్మా, మన భారతదేశ రాజ్యాంగం, మన దేశం ప్రజాస్వామ్యయుతంగా మనం ఈ దేశం ఉంది. దానికోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి ఈ దేశ స్వాతంత్రాన్ని ఇచ్చారు. దానికి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం ఉంది. ఏ నువ్వు వీటి రాజ్యాంగానికి అతీతుడువా? రాజ్యాంగం నీ అబ్బగారిది అనుకుంటున్నారా? రాజ్యాంగానికి అతీతులు ఎవరూ కారు. వన్ హ్యాస్ టు యాక్ట్ విత్ ఇన్ ద యాంబిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. ఎవరు పరిధి దాటడానికి లేదు. నేను బయట పెట్టుకుంటానంటే మీ మంత్రులతో మీ పార్టీ క్యాబినెట్ అవుతుంది. పెట్టుకో, ఎవడొద్దన్నాడు? యూ హ్యావ్ యువర్ రైట్. మంత్రులు పార్టీ పరంగా అది పార్టీ క్యాబినెట్ అవుతుంది తప్ప గవర్నమెంట్ క్యాబినెట్, ప్రభుత్వ క్యాబినెట్ కాదమ్మా అది, ప్రజల క్యాబినెట్ కాదమ్మా అది. హూ విల్ లిటన్ ఫర్ దట్ క్యాబినెట్? ఎవరిచ్చారు ఇది? నీ గవర్నమెంట్ లేదు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుషుప్త దశలో ఉంది, అంటే కేర్ టేకర్ గవర్నమెంట్. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్దేశించింది. ఆ నిర్దేశించిన రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు అవకాశాల లోపుగానే వన్ హ్యాస్ టు యాక్ట్. దానికి భిన్నంగా నేను వెళ్తానంటే అది నీ ఇష్టం, వెళ్ళు. దాని పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల కమిషన్ కాన్స్టిట్యూషనల్గా ఎన్నికల కమిషన్ ఉంది, గవర్నర్ గారు ఉన్నారు, మీరు కూడా కేర్ టేకింగ్ చీఫ్ మినిస్టర్. ఇది ఎట్లా నాకు అర్థం కాదు. ఇది రాజ్యాంగం కూడా నా పాదాక్రాంతం కావాలి, ఎన్నికల కమిషన్ కూడా నేను చెప్పినట్టు వినాలి.
సార్ మోస్ట్ హైలీ రెడక్లెస్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు మహిళలు ఉన్నారు, మహిళలు ఎక్కువగా ఓట్ వేయడం వల్ల మేము అధికారంలో వస్తామన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వారు. సేమ్ టైంలో కూడా మహిళలు విసిన జిల్లాలు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ చెప్తుంది. మహిళల ఓట్లు రాష్ట్రంలో ఏపీలో ఏ పార్టీకి పడుతుంది? బ్లాంకెట్ గా మహిళలు పూర్తిగా ఒక డెసిషన్కి వచ్చారు. మహిళలే కాదు, యువకులు కూడా, అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని, అన్ని రంగాలు అన్ని వర్గాల్లో వ్యతిరేకం పొందిచెందినటువంటి ఈ ప్రభుత్వాన్ని బ్లాంకెట్ డెసిషన్కి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మార్చాలి. దిస్ ఈజ్ ద వెర్డిక్ట్ విచ్ హెస్ గివెన్ బై ది పీపుల్, మెయిన్లీ బై ఉమెన్ ఫో. ఇదైతే క్లియర్. కాకపోతే వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు, దాని ఏముంది? మేము ఎలక్షన్ రోజు కూడా 10,000 పసుపు కుంకుమ ఇచ్చినామంటే మొన్న ఐ థింక్ దేర్ ఇస్ ఎ ఛానల్ వెళ్ళి అడిగింది, ఏమ్మా ఆమె పాపం బయట కట్టెలు పోయి పెట్టుకొని అన్నం వండుకుంటుంది ఆమె, ఇట్లా ఇలా చూసి కనీసం మీడియా వచ్చారని కూడా చూసి ఎంత కేర్లెస్నెస్ అంటే ఆమె వండుకుంటుంది. వెళ్ళి ఏమ్మా మరి మీరంతా ఏంటి, మీకు 10,000 పసుపు కుంకుమ వేశారు కదా, మరి తెలుగుదేశానికి ఓటేశారంటే ఇస్తే ఓటు వేయాలని ఉందటి. ఎవడు సొమ్ము ఇచ్చేసినాడు? వాడు ఇంట్లో ఇచ్చారా? దిస్ ఈజ్ ద రిప్లై. కామన్ లేడీ ఆమె అంతగా నాలెడ్జబుల్గా తిరిగి ప్రశ్నిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏ వాళ్ళు ఇంట్లో ఇచ్చినారా? అయినా ఇదేమన్నా ఈ ప్రభుత్వం గుర్తుపడారా వాళ్ళు? మేము మారుస్తాం, ఈసారి జగన్ బాబుకే ఓటేశాం. ఇట్స్ వెరీ క్లియర్. అలాంటి ఒకటి కాదు, ర్యాండమ్గా చాలా మనం ఈ ఇంటర్వ్యూస్లో ఒపీనియన్స్ స్పెల్ అవుట్ అవుతుంది. అంతేకాదు గ్రౌండ్లో జరిగినటువంటిది కూడా ఇదే. రేపు ఫలితాలు మనందరం చూస్తాం. అయితే నేను కూడా ఇంకంతకంటే ఎక్కువ ఇప్పుడు మాట్లాడడం సరికాదు. 23వ తేదీన ఫలితాలు వెదబోయేతీగా కాలుకు తగిలింది అన్నట్టుగా మనం కనిపించేదానికి గట్టెక్కి చూసేది ఎందుకు? అయితే ఒక జనరల్గా ఎన్నికల తదనంతరం ప్రజల సే వాయిస్ బయటకు వస్తుంది. ఆ వాయిస్ని బేస్ చేసుకుని మేము చెప్తున్నాం తప్ప మేము కూడా బూత్లో మేము ఏదో లెక్క పెట్టి చెప్పేది కాదు. కానీ జరగబోయేది అయితే ఇదే. నీకు గుర్తుండాలి, లాస్ట్ టైం ప్రెస్ మీట్లో పెట్టా అమ్మకానికి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని భలే మంచి చౌకబారం రండి రండి అని చెప్పేసి చెప్పాను ఇక్కడ నేను. కాకపోతే అప్పట్లో అంత పెద్దగా మీరు క్యాచ్ చేయలేదు, అది క్యాచ్ కాలేదు. ఈవేళ నేను చెప్తున్నాను, రేపు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని రాసుకోండి, రేపు తదనంతరం జాతీయ రాజకీయ పార్టీల పేరుతో ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. Take it for granted. Thank you.